ఇప్పుడు మా వాళ్ళు మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్తారు. అక్కడ ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి అంతా చెప్తారు. గత 5 సంవత్సరాలుగా జరిగిన రేప్స్, మర్డర్స్, రాబరీస్ చేసింది మీరే అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారు ప్రతాప్ సార్, వీళ్ళ దగ్గర వాలంటరీ స్టేట్మెంట్ తీసుకో. అలాగే సార్. గాయాలకు ట్రీట్మెంట్ ఇప్పించి సరే సార్ క్రైమ్ ఎనాక్ట్ చేయించు. ఓకే సార్. ఏ జన్మలో ఏం పాపం చేసినావో ఏమో, ఎవరో చేసిన పాపాలని మనమే తెస్తున్నారు. అయినా అందరినీ వదిలేసి మన మీద ఎందుకింత ద్వేషం, మనకే ఎందుకు శిక్ష? కోర్టులో అయినా మనకు న్యాయం దొరకొచ్చు, అప్పటిదాకా మనం బతుకుండాలిగా. తిని తిరు. అవును స్వామి, ఇదే ఇల్లు. ఎలా చేశారో చెప్పు. ఇక్కడే ఆ గోడ దగ్గర 3 రోజులు కూర్చున్నాం స్వామి. ఎక్కడ? అక్కడే. ఇంటికి ఎవరు వచ్చిపోతారో, ఏ టైంలో ఎవరుంటారో అంతా చూసుకొని, ఒకరోజు ఎవరు లేనిది చూసి పని ముగించేసినాం స్వామి. నేను తాగడానికి నీళ్ళు అడిగాను. ఆమె లోనికెళ్తుండగా ఈడు మల్లయ్య కొట్టి పడేసినాడు స్వామి. దేంతో కొట్టావు స్వామి? రాడ్తో కొట్టినాను స్వామి. ప్రతాప్ సార్, వెపన్స్ బ్యాగ్ ఎక్కడ? ఇక్కడే ఉంది సార్. ఇదిగోండి సార్, తీసుకో. దేంతో కొట్టావు? ఇదే కదా. ఇదే ప్రతాప్. ఓకే సార్. ఎక్కడ? గుమ్మంలో కొట్టావా, ఇంటి లోపల కొట్టావా? స్వామి ఇక్కడ స్వామి. ఆ అమ్మ వెళ్తా ఉంటే నేను వచ్చి తలబాలు కొట్టాను స్వామి. ఎక్కడ? కరెక్ట్ గా చెప్పు. ఇక్కడే కదా. ఇక్కడే స్వామి. తర్వాత? ఆ పైన ఈ తిరుమల గోవింద్ ఆ రూమ్ లోకి పోయినారు స్వామి. నగలు ఎక్కడ దొరికాయి చూపించు. ఇదే డ్రాయర్ లో స్వామి. ఇవే కదా, సరిగ్గా చూసి చెప్పు. నువ్వేం చేసావు? దుడ్డు దొరికిన స్వామి, ఖర్చు పెట్టేసినాము. పదండి. తర్వాత? మల్లయ్య ఆమెని పాడు చేసినాడు స్వామి. ఆ తర్వాత మేమిద్దరం కూడా చేసినాం స్వామి. ఇద్దరా? నువ్వా? నువ్వా ఫస్ట్ చేసింది? మాలో ముందు ఎవడు కొడతాడు వాడే ముందు పాడు చూపించు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను ఇక్కడ ఇలా కూర్చున్నాను. తర్వాత? ఆమెటికి వాళ్ళిద్దరు వచ్చి నగలిచ్చినారు. ప్రతాప్ ఈ నగల చూడు. అక్కడేం చూస్తున్నావు, ఇక్కడ చూసి చెప్పు. ఈ నగలే కదా? అవును స్వామి. తర్వాత? వాళ్ళిచ్చినారు, నేను తీసుకుని కిందకెళ్ళి అన్నం తిన్నాను స్వామి. ఆమెను ఏం చేశారు? మల్లయ్య పోయిన తర్వాత ఆమెను పాడు చేసినాం స్వామి. తర్వాత ఆమెని చంపేసినాం స్వామి. ఎలా? అది కత్తితో. అది కాదు, కొంగని గొంతుకు బట్టి లాగినాం స్వామి. చచ్చిపోయినాం. తను చచ్చిందని మీకెలా తెలుసు? ఇలా చూసినాం స్వామి, గాలి ఆడలేదు స్వామి. ప్రతాప్ తీసుకెళ్ళు. సరే సార్, నడవండి రా.